హరీష్ ఎస్ఆర్ఎం కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. తన చుట్టుపక్కల ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. మంచి గుణవంతుడు, దానికి తోడు చాలా అందంగా ఉండేవాడు. ఇక తరగతిలో ఉండే ప్రతి అబ్బాయి తనతో ఒక్కసారైనా మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇక ఇప్పటిదాకా హరీష్ని 9 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, కానీ తాను అందరినీ సున్నితంగా తిరస్కరించాడు. తన అత్త కూతురు అయినటువంటి కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలి అనేది హరీష్ యొక్క కోరిక. ఇక తాను కూడా అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. తన ముందే ఆ 9 మంది అమ్మాయిల్ని తాను తిరస్కరించాడు, కానీ కృష్ణవేణి తన అత్త కూతురు అని, తనను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎవరికీ చెప్పలేదు. కాలేజీలో కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు, ఒక్క వకీదాకు తప్ప. వకీద అదే కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది. ఇక హరీష్ మరియు కృష్ణవేణుల విషయం తెలిసి కూడా వకీద ఒకరోజు, హరీష్ నిన్ను నేను తొలిచూపులోనే, అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే మొదటి రోజు నుండే ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో 7 అడుగులు నడిచి నా జీవితాన్ని పంచుకోవాలి అని ఆశపడుతున్నాను అని కృష్ణవేణి ముందే ప్రపోజ్ చేసింది. కానీ హరీష్ ఎంతో సున్నితంగా తనని తిరస్కరించాడు. కృష్ణవేణి తనలో తాను చిన్నగా నవ్వుకుంది. అది గమనించిన వకీద అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. తాను కోరుకుంది దక్కేదాకా తనది వదలని స్వభావం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసింది, హరీష్ నుండి సానుకూల స్పందన లేదు. ప్రతిసారి కృష్ణవేణి నవ్వుతో కూడిన అవమాన భారంతో వెనుదిరిగేది. మనస్సు బాధతో కూడిన కోపంతో రగిలిపోయేది వకీదకు. చివరిసారిగా వెళ్ళి హరీష్ని మళ్ళీ ప్రపోజ్ చేసింది. హరీష్, నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. నువ్వు నాకు కావాలి. నువ్వు 10 సార్లు నో అన్నా సరే నేను సిగ్గు కూడా లేకుండా నీ వెంట పడుతున్నాను. ఎందుకు? నీపై నా ప్రేమ ఇంకా చావలేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో హరీష్ అని బ్రతిమలాడింది. కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ చుట్టూ గుమిగుడు ఉన్నారు. హరీష్ రియాక్షన్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అతను నో అని చెప్పగానే అందరూ గట్టిగా నవ్వారు. ఈసారి చాలా పెద్ద అవమానం జరిగింది వకీదకు. తట్టుకోలేకపోయింది. బాధతో రాత్రంతా ఏడ్చింది. ఇక మరుసటి రోజు నుంచి కాలేజీలో తాను కనిపించకుండా పోయింది. 1 సంవత్సరం తర్వాత వకీద కాలేజీలోకి మళ్ళీ అడుగు పెట్టింది. అంతకు ముందులా లేదు తను. శరీర ఆకృతిలో మార్పు, మాట్లాడే విధానంలో మార్పులు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాలేజీలో తనని చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఏం జరగబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చి రాగానే హరీష్ని కలిసింది వకీద. అంతకుముందు జరిగిన వాటికి తాను సారీ చెప్పింది. తనను ఒక ఫ్రెండ్గా చూడమని చెప్పి కృష్ణవేణి వైపు చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. ఇక అందరూ నిరాశతో వెనుదిరిగారు. హరీష్ మరియు కృష్ణవేణి కూడా సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక జంటగా వెళ్తున్నటువంటి హరీష్ కృష్ణవేణిని చూసి వకీద కళ్ళు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. నరాల్లో రక్తం వేడెక్కిపోతుంది. తనకు దక్కాల్సిన వాడిని దక్కనీయకుండా గద్దలా తన్నుకుపోతున్నటువంటి ఆ కృష్ణవేణిని చూస్తుంటే తన 2 రెక్కలు విరిచేసి విలవిలలాడేలా చేయాలి అనిపించింది. ఎంతో కఠోర శ్రమతో తాను నేర్చుకున్న క్షుద్ర విద్యను వకీద హరీష్పై ప్రయోగించి తాను వాడిగా చేసుకోవాలి అనేది వకీద యొక్క తపన. హరీష్ పాదాల కింద తొక్కిన మట్టిని తీసుకుంది. ఇక హరీష్ అదే విధంగా కృష్ణవేణిలా పెళ్లికి 3 రోజుల ముందు కటిక అమావాస్య రోజు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి తన ఆధీనంలో ఉన్నటువంటి ఓ భయంకరమైన ఆత్మను హరీష్పై ప్రయోగించింది. ఇక ఆ రోజు నుండి హరీష్కి ఏవో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. తనని ఎవరో వెంబడిస్తున్నారు. హరీష్ శరీరంలో నీరసం ఆవహించింది. 2 రోజు మాట పడిపోయింది. తమ కొడుకుకి ఏం జరుగుతుందో అర్థం కారి హరీష్ యొక్క తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ ఏవో మందులు రాసి ఇవ్వాడండి, తగ్గిపోతుంది, కంగారు పడాల్సిన పనేమీ లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపించేశాడు.
మందులు వాడినా కూడా తన పరిస్థితి ఏమీ మారలేదు. రోజు రోజుకి నీరసం ఎక్కువై మంచానికే పరిమితమయ్యాడు. ఇదంతా గమనించినటువంటి కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు, బహుశా ఇది మందులకు నయమయ్యే జబ్బు కాదు, తనకు తెలిసినటువంటి ఓ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్దామని, వేరే సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా అతను చెప్తాడని హరీష్ యొక్క తల్లిదండ్రులకు చెప్పాడు. ఇక ఆ రోజే హరీష్ను స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్లారు. జరిగిందంతా చెప్పారు. స్వామీజీ హరీష్ కళ్ళను తీక్షణంగా పరిశీలించి ఒక్కసారిగా ఉరికిపడ్డాడు. ఇతనిపై ప్రయోగించబడింది మావూలు చేతబడు కాదని, ఎప్పుడో వందల ఏళ్ల నాటి క్షుద్ర విద్య యొక్క ప్రయోగం చేయబడింది అని స్వామీజీ చెప్పగానే అక్కడ ఉన్నవారు అంతా కూడా భయపడిపోయారు. వారందరి శరీరంపై చెమటలు పట్టేశాయి. వారం తిరగకుండానే మనిషి ప్రాణాలు పోతాయని చెప్పాడు. మాట పూర్తయ్యేలోపే హరీష్ ప్రాణాలు విడిచిపెట్టారు. అందరూ గుండెలు అదిరేలా ఏడుస్తూ ఉన్నారు. కృష్ణవేణి ఏడ్చి ఏడ్చి నీరసంతో పడిపోయింది. స్వామీజీ, బాధపడకండి, క్షుద్ర విద్య ద్వారా చనిపోయిన మనిషిని బ్రతికించే మార్గం ఒకటి ఉంది అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా స్వామీజీ వైపు చూశారు. చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు మాత్రమే బతికారు. ఆ మార్గం మీకు చెబుతాను, జాగ్రత్తగా అమలు చేయండి అని ఇలా వివరించాడు. మనిషి చనిపోయిన మూడవ రోజున చేతబడి ఎవరైతే చేశారో వారి శ్మశానానికి వెళ్తారు. శవాన్ని లేపి ఆత్మతో మాట్లాడతారు. వారికి ఆత్మతో మాట్లాడగల శక్తి ఉంటుంది. చనిపోయిన మనిషి తనను ఎందుకు చంపేశామని అడుగుతుంది. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి తనను సంతృప్తి చెందాలి. అప్పుడే ఆ ఆత్మలోని శక్తి మాంత్రికుడి యొక్క వశం అవుతుంది. ఈ క్రమంలో మనం చనిపోయిన మనిషిని బ్రతికించుకోవాలి అంటే ఆత్మ మాంత్రికుడి యొక్క వశం అవ్వకముందే శవం యొక్క జుట్టు కత్తిరించట మరియు మాంత్రికుని తల నరకటం, రెండు పనులు ఒకేసారి ఒకే సమయంలో జరగాలి. అప్పుడే చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతకగలడు. బ్రతికిన మనిషిని శ్మశానం నుండి ఇంటి దాకా కేవలం రక్తం మీద మాత్రమే నడిపించుకుని వెళ్ళాలి. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు స్వామీజీ. ఈ తతంగమంతా సరిగ్గా జరపాలని పక్కా ప్లాన్ వేసి మరీ శవాన్ని శ్మశానంలో ఉండే ఓ చిన్న మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టాడు. అయితే మూడవ రోజు రానే వచ్చింది. ఆ రోజు కటిక అమావాస్య. గుడ్ల గోపుర అరుపులతో నక్కల ఊలలతో శ్మశానం భయంకరంగా ఉంది. ముందు అనుకున్న విధంగానే కృష్ణవేణి యొక్క ఇద్దరు అన్నలు మాంత్రికుడు రాకముందే మర్రి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నారు. మిగతా వాళ్ళు పక్కరే ఉన్న చెట్ల పొదల్లో దాక్కున్నారు. సమయం సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలు. మాంత్రికుడు రానే వచ్చాడు. మొహానికి నల్లటి వస్త్రం కప్పుకోవటంతో తన మొహం సరిగ్గా కనబడటం లేదు. అతని అవతారం చూస్తుంటే ఎంతటి ధైర్యవంతుడికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. శవం పూర్చిన స్థలం చుట్టూ ముగ్గులు వేసుకుని మంత్రాలు చదవటం ప్రారంభించాడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత శ్మశానం మీద మంత్రించిన బూడిదను విసిరాడు. ఒక్కసారిగా లోపల పూడ్చిపెట్టబడి ఉన్న శవం పైకి లేచి నిలబడింది. ఈసారి ఇంకో మంత్రం వేసి హరీష్ ఆత్మను రప్పించాడు. చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా హడలిపోయారు. హరీష్ ఆత్మతో మాంత్రికుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఇదే అదునుగా భావించినటువంటి కృష్ణవేణి ఇద్దరు అన్నలు ఒక్కసారిగా చెట్టుపై నుండి దూకి శవం జుట్టిన ఒకరు, మాంత్రికుని తలను మరొకరు ఒక్కసారిగా ఒకే సమయంలో కట్ చేశారు. మాంత్రికుని తల ఒక్క వేటితో అవతలకు ఎగిరి కృష్ణవేణి కాళ్ళ దగ్గర పడింది. మాంత్రికుని తలను చూసి కృష్ణవేణి భయంకరంగా అరవసాగింది. తల మాంత్రికుడిది కాదు, మాంత్రికురాలిది. అదే వకీదా తల. స్వామీజీ చెప్పినట్టుగానే హరీష్ను రక్తపు దారుల మీద ఇంటికి నడిపించుకుని వెళ్ళారు. ఆ తరువాత కొద్ది రోజులకు హరీష్ యథావిధిగా మామూలు మనిషిగా మారాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పూర్వకాలంలో ఇలాంటి ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.
వాటిని ఆధారంగా చేసుకొని ఇంటర్నెట్లో దొరికిన ఓ కథనాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.